హలో అండి, నమస్తే. సిరి హోమ్ లాక్స్కి స్వాగతం. ఈరోజు వీడియోలో క్యాబేజీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది. క్యాబేజీ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళకు కూడా ఈ కర్రీ నచ్చుతుంది. ఇది రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిని హీట్ చేయండి. దానిలోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పును వేసి వేయించండి. పోపు దినుసులన్నీ వేగాక 2 పచ్చిమిర్చి తరికి వేసుకోండి. 3 ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకోండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను వేయలేదు, కావాలంటే వేసుకోవచ్చు. చిటికెడు పసుపును వేసి ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేయండి. ఉల్లిపాయలన్నీ బాగా మగ్గాక తరిగి పెట్టుకున్న క్యాబేజీని వేసుకోండి. చిన్న క్యాబేజీది 1/2 కేజీ ఉంటుంది. మొత్తం అంతా కలిసే వరకు బాగా మిక్స్ చేయండి. మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోండి. ఆ తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ క్యాబేజీ మెత్తపడేంత వరకు 10 నిమిషాలు ఫ్రై చేయండి. క్యాబేజీ ఉడికాక మీడియం సైజ్ టమాటోని కట్ చేసుకొని వేసుకోండి. టమాటోని ఇలా స్లైసెస్లా కట్ చేసుకొని వేసుకుంటే చుట్టూ ఉన్న లేయర్ సెపరేట్ అయిపోతుంది. ఆ లేయర్ తినడం వల్ల హెల్త్కి అంత మంచిది కాదు, కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి దానివలన. టమాటాలన్నీ బాగా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్ని వేసుకుని బాగా మిక్స్ చేయండి. కారం ధనియాల పొడి బాగా పట్టేటట్లు లో ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని 1/5 నిమిషాలు ఉడికించండి. తర్వాత కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోండి. కరివేపాకు ముందు వేసుకునే దానికంటే ఇలా లాస్ట్లో వేసుకుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుంది. వాటర్ వేయాల్సిన అవసరం లేదు, క్యాబేజీ కర్రీ వాటర్ వేయకుండా చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. 5 నిమిషాలు క్యాబేజీ అంతా మెత్తబడేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేయండి. కర్రీ దగ్గర పడ్డాక సాల్ట్ కారం సరిపెంతలో చిక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి. మార్నింగ్ లంచ్ బాక్స్లోకి చాలా ఫాస్ట్గా అయిపోయే కర్రీ ఇది. మీరు కూడా ఈసారి క్యాబేజీ కర్రీ చేసినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సిరి హోమ్ లక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.